హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ఆర్ ఆర్డెక్స్ అండ్ టీవీ. మన ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మన ఆరోగ్యం కార్యక్రమంలో మనం తెలుసుకోవాల్సిన విషయం రకరకాల రవ్వల గురించి. అదేనండి, గోధుమ రవ్వ, ఉప్మా రవ్వ, బియ్యపు రవ్వ, ఇలా రకరకాలైన రవ్వల్ని మనం అల్పాహారానికి కానీ, భోజనానికి కానీ, లేదా వంటలకి కానీ ఉపయోగిస్తూ ఉంటాము. మరి ఇలా ఉపయోగించే రవ్వలు ఎలా తయారు చేసుకోవాలి, ఎలాంటి ధాన్యాల నుంచి మనం తయారు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది, మనం ఇప్పుడు మనం ఈ నేటి పరిస్థితుల్లో మనం ఏ రకమైనటువంటి రవ్వలు యూస్ చేస్తున్నాము, వాటి వల్ల కలిగే నష్టాలు ఏమిటి, మరి రకరకాలైన రవ్వలు మంచి పద్ధతిలో ఎలా ఉపయోగించాలి, ఎలా తయారు చేసుకోవాలి అనే విషయాన్ని మనం మంత్రిని సత్యనారాయణ రాజు గారిని అడిగి తెలుసుకుందాం. లేకపోతే మీకు రవ్వ పట్టించే మిషన్లు ఉంటాయి, అలాంటికి పట్టుకెళ్ళి ముడి బియ్యాన్ని మీరు రవ్వగా చేయించుకోవచ్చు. ఆ ముడి బియ్యపు రవ్వ ఇంట్లో ఉంచుకుంటే అదే నూకలన్నంలాగా. వెనకటి రోజుల్లో బియ్యాన్ని జల్లించినప్పుడు అడుగు నూకలు వచ్చాయి. ఈ నూకలు విడిగా పెట్టుకుని ఎప్పుడన్నా కొత్త ఆవకాయలు పెట్టినప్పుడు ఈ నూకలన్నంలో ఆవకాయ కలుపు తింటే వెన్న పోసేస్తే స్వర్గం కనపడుతుంది అనేవారు. మనం ముడి బియ్యం అన్నం ఉడకాలి అంటే చాలా టైం పడుతుంది, పైనుండే లేయర్స్ అన్నీ మెల్లగా ఉడకాలి కాబట్టి. అలాంటి ముడి బియ్యాన్ని అన్నం వండుకునేటప్పుడు, కష్టం అనుకున్నప్పుడు, సమయం లేనప్పుడు ఈ ముడి బియ్యపు రవ్వ ఇంట్లో ఉంచుకుని ఆ రవ్వకి కప్పుకు 2 కప్పులు నీళ్లు పోసేసి అంత రవ్వ పోసేస్తే 10 నిమిషాల్లో అన్నం ఉడికిపోతుంది. ముడి బియ్యపు రవ్వ అయితే అన్నంగా ఉడకాలంటే బియ్యంగా చాలా టైం, ఇది చాలా స్పీడ్ అన్నమాట. అలా వాడుకోండి. అంటే మనకు గోధుమ రవ్వ కంటే పీచు పదార్థాలు మరి ముడి బియ్యంలో తక్కువ ఉంటాయి, రుచి కూడా అన్నం కొంచెం చప్పదనం అనిపిస్తుంది, గోధుమలు తీపి అనిపిస్తాయి కొంచెం. అందుకని మీకు ఏది బాగుంటే అది కన్వీనియంట్గా చూసుకుని ఇలా ముడి బియ్యపు రవ్వ కూడా అన్నంలాగా వండుకుని పిల్లలకి, సరుగుదల లేని వారికి, ముసలి వారికి, ఇట్లాంటి వారికి పెట్టేయచ్చు. వండుకోవడానికి ఎక్కువ టైం వేస్ట్ అవుతున్నది ముడి బియ్యం అన్నప్పుడు ఈ రవ్వనే వాడుకోండి. అన్నంగా తింటే లాభం ఎక్కువను, రవ్వగా తింటే తక్కువ లాభం అనేది ఏమీ లేదు. ఎవరైనా ఇట్లా వాడుకోవచ్చు అన్నమాట. ఇది ఇంకో పద్ధతి. ఇంకొక మంచి రవ్వ అంటే ఉప్పుడు రవ్వ. మీరు ఇడ్లీలు తయారు చేసుకోవడానికి ఉప్పుడు రవ్వ వాడుతుంటారు కదా, మరి ఆ ఉప్పుడు రవ్వ ఎట్లా తయారు చేస్తారు? మామూలుగా తెల్లటి బియ్యాన్ని నానపెట్టి ఎండపెట్టి దాన్ని రవ్వ అడిస్తారన్నమాట, అదే ఉప్పుడు రవ్వ. మామూలుగా తెల్లటి బియ్యంలోనే పోషక విలువలు ఉండవు. అలాంటి తెల్లటి బియ్యాన్ని మళ్ళీ నానబెట్టి మళ్ళీ దాన్ని ఎండబెట్టి మళ్ళీ మిక్సీ చేసిన తర్వాత మళ్ళీ వండామనుకోండి, ఇంకేముంటాయి చెప్పండి అందులో. అందుకని ఇడ్లీ ద్వారా మనం తినే రవ్వ ఉప్పుడు రవ్వ. కప్పు మినప్పప్పుకి 2 కప్పులు ఉప్పుడు రవ్వ పోస్తారు. అంట్లే మన ఇడ్లీలో బియ్యం శాతమే ఎక్కువ, డబుల్, మినప్పప్పు వచ్చేది చాలా తక్కువ. అందుకని ఆ ఉప్పుడు రవ్వను కూడా ముడి బియ్యపు రవ్వగా ఎప్పుడైనా చేసుకుని వాడుకోండి. ముడి బియ్యాన్ని అంటే పాలిష్ పట్టిన బియ్యాన్ని నానపెట్టండి, ఎండపెట్టండి. ఆ ఎండిన ముడి బియ్యాన్ని మరాడించుకోండి రవ్వగా. ఆ రవ్వ ఇడ్లీకి వాడుకోండి, ముడి బియ్యపు ఉప్పుడు రవ్వ. దీంట్లో కొంచెం పోషక విలువలు, కనీసం కొంత అన్నం మిగులుతాయి, పాలిష్ పట్టలేదు కాబట్టి. అందుకని ఎప్పుడైనా ఆరోగ్యకరంగా ఇడ్లీ చేసుకోదలిసినప్పుడు, కొంచెం బలం బాగా రావాలి అనుకుంటే ఇలాంటి రవ్వలు వాడుకోవటం మంచిదన్నమాట. అంటే ముడి గోధుమ రవ్వ, ముడి బియ్యపు రవ్వ, ఉప్పుడు రవ్వ ఇట్లాంటివి వాడచ్చు. అట్లాగా మీరు మొక్కజొన్నలు కూడా రవ్వ పట్టిస్తారండి, అట్లాగే జొన్న రవ్వ ఉంటుంది, రాగులు కూడా ముక్కా చెక్క చేస్తారు. ఇవన్నీ మీరు ఎప్పుడన్నా ఉప్మాలాగా, పులిహోరలాగా ఏ ఐటమ్స్ అన్నా చేసుకోదలిసినప్పుడు ఇలా పాలిష్ పెట్టకుండా మనం ఆడించుకున్న ఫ్రెష్ రవ్వలు అయితే విలువలు బాగుంటాయి. అదే మార్కెట్లో అమ్మే రవ్వలు మెజారిటీగా ఇవన్నీ పాలిష్ పెట్టేసి పై లేయర్ని ఏం చేస్తారు, ఈ చిరుధాన్యాల పై లేయర్ని కొన్ని పాలల్లో పొళ్ళు తయారు చేయడానికి, బిస్కెట్స్ తయారు చేయడానికి వాడే వాటికి వీటిని అమ్మేస్తారనమాట. అంటే లాభమంతా అటు వెళ్ళిపోతుంది, మనకు ఉపయోగం లేని పదార్థాలు మనకు వచ్చేస్తున్నాయి అన్నమాట ఈ రూపంలో. అందుకని దీని ద్వారా మన శరీరం అనేక సమస్యలకు గురవుతూ ఉంటుందన్నమాట. అందుకని ఇట్లాంటి పాలిష్ పట్టడం వల్ల త్వరగా షుగర్ రావటాలు, అధిక వరకు ఊరికే పెరిగిపోవటాలు, ట్రైగ్లిజరైడ్స్ లాంటి బ్లడ్లో ఫ్యాట్ పెరగటాలు, ఇవన్నీ వైట్ ఇట్లా పాలిష్ పట్టిన పదార్థాలు తినబట్టి వచ్చే రిస్క్లు అన్నమాట. అందుకని ఈ రోజుల్లో ఏ మనిషి అయినా మనం
పని బాగా చేసుకోవాలంటే, శక్తి సామర్థ్యాలు బాగా రావాలంటే ఇలాంటి ముడి రవ్వలు, ముడి గింజలు, ఇట్లాంటి ముడి ధాన్యాలు ఇట్లాంటివి వాడుకుంటే చాలా మంచిదన్నమాట. మనకు బయట మార్కెట్లో దొరకకపోయినా మనం 10 మందికి షాపుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాంటి రవ్వలు పెట్టమనండి, అందరూ తీసుకొస్తుంటారు. మనం ఏది కోరుకుంటామో మార్కెట్లో అవి లభ్యం అవుతూ ఉంటాయి. అందుకని మనం ఇట్లా డిమాండ్ చేస్తుంటే మార్కెట్లో కూడా లభిస్తాయి. మనమైనా కొంచెం శ్రద్ధ పెట్టి తయారు చేసుకుంటే ఇది పిల్లలకి, మనకు కుటుంబ ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. అందుకని తెల్లగా పాలిష్ పెట్టిన రవ్వలన్నీ మనం మానేసి ముడి రవ్వలు ఇట్లాంటి, ముడి పిండిలు ఇట్లాంటి, ఈ ముడి రవ్వ నుంచే పిండి చేసుకుంటే ముడి పిండిలు వస్తాయి అన్నమాట. గోధుమ పిండి కానీ, బియ్యం పిండి కానీ, ఇవన్నీ ముడి రవ్వలో ముడి బియ్యం నుంచి కనుక చేసుకుంటే ఆ పిండిలు కూడా ఎప్పుడైనా వాడుకున్నప్పుడు బలం చేకూరుతుంది అన్నమాట. మరి ఇలాంటి మంచి ఆహారాల వైపు మనం అలవాట్లు మార్చుకుందామని కోరుకుంటూ, తర్వాత సాయంత్రం పూట ఎర్లీ లంచ్ 6 నుంచి 6:30, 7 మధ్యలో ఎర్లీ లంచ్ ఇచ్చేస్తారు. ఎర్లీ లంచ్లో కూడా ఒక బొప్పాయి పళ్ళ ముక్కలు, ఇంకా వేరే జామ కానీ, ఇంకా వేరే అదర్ వాటర్ మెల్లన్ కానీ, ఒక పండ్లు మాత్రమే ఆహారం తీసుకుంటాము. ఈ సమయంలో మధ్యలో ఈ బ్రేక్ఫాస్ట్, లంచ్, నైట్, డిన్నర్ మధ్యలో మాకు ఇక్కడ కొన్ని చికిత్సలు, వాళ్ళు డాక్టర్ గారు ప్రతి ఫ్లోర్లోనూ డాక్టర్ గారు ఉంటారు. ఆ ఫ్లోర్లో డాక్టర్ గారు మీకున్న సమస్యలు ఏంటి, వాటికి మేము ఏమేమి ట్రీట్మెంట్ ఇవ్వాలన్నది వాళ్ళు డైలీ మనకి సలహాలు ఇస్తారు. ఆ సలహాల ప్రకారం మాకు ఇక్కడ మొదటి 2 రోజుల్లో మడ్ బాత్, బురదలో కంప్లీట్గా మనని బురద పూసేసి, నల్లరేగడి మెట్టుతో బురద పూసి దానిలో ఒక 45 మినిట్స్ మనని ఎండలో ఉంచుతారు. ఉంచడం వల్ల రక్త ప్రసరణ అది బాగా జరిగి మనకి సమస్యలేం లేకుండా చేస్తుంది. అలాగే కొన్ని మర్దన చికిత్సలు కూడా సజెస్ట్ చేశారు. ఈ 2 రోజుల నుంచి కూడా మర్దన చికిత్సలు, ఫుల్ బాడీ మసాజ్ ఆయిల్తో, తర్వాత ఎనిమా అనేది కూడా చాలా ముఖ్యమైంది మనకి ఫ్రీ మోషన్ అవ్వడానికి. తర్వాత నిన్న నాకు కొలన్ థెరపీ చేశారు, 750 రూపాయలు దాని ఖరీదు, కానీ బయట 2-3 వేలు ఖరీదు ఉంటుంది ఆ ఎక్విప్మెంటు. అదేంటంటే కంప్లీట్గా మన పెద్ద ప్రేవులో ఉన్న మలాన్నంతని కూడా ఒక 30-45 మినిట్స్ వాళ్ళు డే వాటర్ మన మలంలోకి పంపించి ఆ వాటర్ని మళ్ళీ డ్రైన్ చేసి మన స్కిన్, మన టీవీ స్క్రీన్ మీద ఎంత మలం వెళ్తుంది, ఎలా వెళ్తుంది, మలం పేరుకుపోయిందా లేదా అన్నది వాళ్ళు ఎగ్జామిన్ చేసి మనకు సజెస్ట్ చేస్తారు. దీనివల్ల మనకి మలబద్ధకం అనేది ఉండదు, ఎసిడిటీ తగ్గుతుంది, మోరోవర్ మనకు వెయిట్ కూడా తగ్గే అవకాశం ఉంది. అందుకని డాక్టర్ గారు చెప్పిన సలహాలు నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా తప్పకుండా నేను సలహాలు పాటించి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాలని నిశ్చయంతో ఉన్నాను. తప్పకుండా అవుతుంది అనుకున్నాను. వెళ్ళాక కూడా తప్పకుండా డాక్టర్ గారి ఆహార నియమాలు కానీ, ఎక్సర్సైజులు కానీ, మిగతా డాక్టర్ గారు చెప్పిన సలహాలు అన్నీ కూడా, రోజు డాక్టర్ గారు సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మనం అడిగే ఆరోగ్య సంబంధమైన సమస్యలన్నింటినీ కూడా తెలుసుకుని వారు సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ సలహాలు కూడా మాకు చాలా బాగా నచ్చాయి. ఉదయం పూట 8:30కి డాక్టర్ గారు మిసెస్ విశాలరాజు గారు, ఆవిడ కూడా మంచి మాటను కార్యక్రమంలో మనకి ఈ వైద్య సలహాలే కాకుండా మానసిక సమస్యలు కానీ, ఆలోచనలు కానీ ఎలా ఉండాలి, ఎలా డే టు డే మనం ఎలా బిహేవ్ చేయాలి, బిహేవియరల్ ఆలోచనలు అన్నీ కూడా ఎలా చేసుకుంటే బాగుంటుంది, మనం లైఫ్ లీడ్ చేయగలం అన్న ఇన్ఫర్మేషన్ కానీ, సూచనలు కానీ తప్పకుండా ఇస్తారు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా తమ ఆరోగ్య సమస్యల్ని తగ్గించుకోవడానికి, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ఈ డాక్టర్ సత్యనారాయణ రాజు గారి ఆలోచనలు, ఆరోగ్య విధానాలని తప్పకుండా పాటిస్తారని నమ్ముతున్నాను. డాక్టర్ గారికి ఈ విధంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు సిఎస్ కళ్యాణి, నేను విజయవాడ నుంచి వచ్చాను. ఇక్కడ మంత్రి సత్యనారాయణ రాజు గారి ఆరోగ్యాలయానికి వచ్చాము మేము ఇద్దరము. నాకు సమస్య అంటూ పెద్దగా ఏం లేదు, కొలెస్ట్రాల్ ఒకటే ఉందనుకోండి. అయినా ఇక్కడ వాతావరణం అది చూసి, ఇక్కడ ఆరోగ్య సూత్రాలని పాటించి ఇంకా అనారోగ్యాలు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో వచ్చాను. ఇక్కడ ఆడవాళ్ళకు కూడా అన్నీ ప్రత్యేకంగా సదుపాయాలు అన్నీ బాగున్నాయి. దీనివల్ల మనం ఫ్యూచర్లో కొత్త రకాల జబ్బులు రాకుండా కాపాడుకోవడానికి ఈ ఆరోగ్య సూత్రాలు పాటిస్తే అంత మంచిదని అనిపిస్తోంది. ఈ 2 వారాలే వచ్చాము. ఈ 2 వారాల నుంచి కూడా మాకు ఏ విధమైన ఇబ్బంది లేదు.
పొద్దున్న సాయంత్రం డాక్టర్ గారు, డాక్టర్ శ్రీమతి గారు ప్రసంగాలన్నీ మాకు బాగా ఉపయోగిస్తున్నాయి. యోగాసనాలు అన్ని రకాల ట్రీట్మెంట్లు కూడా చేస్తున్నారు. అంతా చాలా బాగుంది ఈ వాతావరణ దీని. అందరూ దీన్ని వినియోగించి ఆరోగ్యంగా ఉండే సూత్రాలని పాటిస్తారని ఆశిస్తున్నాను. మై నేమ్ ఈజ్ డాక్టర్ వయోలా నికోలస్ ఫ్రమ్ నైజీరియా. A research scientist. I'm here in health camp Vijayawada in India to reduce my body size because obesity is the major factor, the central factor leading to other health complications like type 2 diabetes. So I'm here in health camp to work on my body size, at least to drop 20 to 25 kg. I'm going to stay here for 30 days and already I've started the program. I started the program today. So my doctor has placed me on different therapy, both body treatment, physiotherapy, different exercises. I'm doing yoga meditation, both yoga exercise and yoga meditation. And also, I'm doing swimming and body treatments like a steam bath, sauna, and physiotherapy on different bodies that I'm having joint pains. I'm having legs pain. I'm having hands pain. So I'm doing physiotherapy to have a holistic treatment on my body and mind. And in the area of dieting, here is completely nutritious diet that we are using. No salt, no sugar, no oil. So I'm living on vegetarian diet. Pure veggies. I'm taking vegetables like okra, cabbage, tomatoes, and milk solution, and cereals, and some other carbohydrate-based food, and also proteinous foods. So, but I know I will get there. My target is to drop 25 kg at the end of 30 days. So I just started today. So I believe in the next 30 days, I'm going to drop 30 kg. I'm weighing 148.7 kg today. So by the end of 30 days, I'll come back here to testify on the weight that I've lost. So I am optimistic and hopeful that I'm going to comply in all the instructions given to me. And also, I know through yoga meditation, I'll achieve my results. And I'm so much happy because the environment is so beautiful. You can have quiet time to yourself. You know, you can articulate all the things that you need to do. The environment is so beautiful. And I know it will allow me to really reduce my size. Thank you. తదుపరి కార్యక్రమంలో మరిన్ని రహస్యాలు తెలుసుకుందాం. అందరికి సెలవు. నమస్కారం. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ ఆర్ఎక్స్ 100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.